రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని నెల్లూరు జిల్లా వింజమూరులోని పెట్రోల్ బంకుల వద్ద డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరి రాజగోపాల్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రోజువారీగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నేటి వ్యవసాయంలో ప్రతిరోజు పెట్రోల్ డీజిల్తో అవసరమని పెరిగిన రేట్లతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు ధర లేక రైతన్నులు నష్టపోతున్నారన్నారు. రెండు తప్పాలుగా వచ్చినటువంటి ఈ వ్యాధి వల్ల కరోనా వ్యాధికి లాక్డౌన్లని ప్రకటించి సామాన్య ప్రజలకి ఈ 2 సంవత్సరాలు జీవనోపాధి లేకుండా పోయింది. ఈ జీవనోపాధి లేకపోవడంతో ఈ నిత్యావసర సరుకులు పెట్రోలు డీజిలు ప్రతిరోజు రోజువారీ రేట్లతో ఈ సామాన్య మానవుని మధ్యతరగతి మనుషుల్ని ఈ విధంగా రోజువారీ రేట్లతో అధిక భారాలు మోపుతూ వారి జీవనోపాధి లేకపోగా ఈ అధిక ధరల ద్వారా ఈ సామాన్య ప్రజానీకము రోజువారీ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి సెంచరీ కొడుతున్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని సామాన్య మానవుడిపై పేద ప్రజలపై ఇంత భారం మోపడం తగిన విధానం కాదు. ఈ విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మటే సామాన్య ప్రజలకి తగ్గించి వారి యొక్క భారాన్ని తగ్గించి వీరి యొక్క జీవన విధానానికి తోడ్పడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెంచిన ధరలను నిత్యావసర సరుకుల ధరలను గ్యాసును ఇమిడియట్ తగ్గించి పేద ప్రజానికానికి మధ్యవర్తి తగ్గడానికి ఆదుకోవాలని